రోజు తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యం మీవంటే. మన ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలా మంది రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ ఐదింటిని ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవటం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. మరి ఆహార పదార్థాలు ఏంటో చూద్దామా. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ప్రోటీన్లు, గట్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తాయి. కాల్షియంతో పాటు విటమిన్ బి ట్వెల్వ్, పొటాషియం, మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపడటంలో సహాయపడతాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. మనం తరచూ తినే పప్పుల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్, ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా సహాయపడతాయి. అలాగే కొత్త కణాలు పునరుత్పత్తి అవటంలో సహకరిస్తాయి. పప్పుదినుసుల్లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్, జింక్ కూడా లభిస్తాయి. మన తాత ముత్తాతలు ఒకప్పుడు ఎక్కువగా రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తినేవాళ్ళు. అందుకే వారు చాలా కాలం ఆరోగ్యంగా జీవించారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్లు తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. మన ఇంట్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి.